విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నరసన్నపేటలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపైన భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ హయాంలో 22 సంస్థలు ప్రైవేటీకరణ చేశారని, ప్రభుత్వ రంగ గనులు 44 ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం ఇదే మోడీ అమ్మేద్దీన్ పెట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలకు ఉద్యోగాలు వేలాది మంది తొలగించబడ్డారని, మరోవైపు భవిష్యత్తులో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావని, ప్రైవేట్ సంస్థలు రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, 32 మంది బలిదానాల త్యాగాల వల్ల ఆనాడు స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తలసముద్ర మోహన్ రావు, ముచ్చ నీలరాజు, కె నరసింహారావు, కె రామారావు, రమణ, ఆనంద్, సింహాచలం, ఎర్రయ్య, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే నర్సలపేటలోన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలపై భారాలు వేయొద్దనేసి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనేసి, ఇంకా మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాధీన అన్నాడు, అంటే ప్రజలకు మంచి రోజులు వస్తాయని చెప్పాడు. ఈ రోజు అమ్మేదీన్ అనే కార్యక్రమం అనేది చేస్తున్నాడు. ప్రధానమంత్రిగా అయిన తర్వాత అమ్మడంగా ప్రధానంగా పెట్టుకున్నాడు. ఇంతవరకు ప్రజల కష్టాలతో సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో యువతరానికి ఉద్యోగ అవకాశాలు ఉండడం పరిచయం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలు కుటుంబాలు పిల్లలు కూడా భవిష్యత్తులోన ప్రభుత్వ రంగం లేకపోవడం వల్ల, ప్రైవేట్ రంగంలోకి వెళ్తే రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉన్నది. రాజ్యాంగానికి సంబంధించినటువంటి హక్కులు తూట్లు పొడిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలనేసి, ఏ నెల ఆందోళన తీవ్రతరం చేస్తామనేసి సిఐటీగా